మరొక సారి ఈ ఉదయకాలపు స్తుతి స్వస్థత కూడికలు ప్రభువును గణపరిచి ఆరాధించడానికి మనమందరము కూడా ఈ ఉదయకాలంలో ఆయన ప్రసన్నత కొరకు మనం చేరి ఉన్నాం. దయచేసి ఈ ఉదయకాలపు స్తుతి స్వస్థత కూడికలు దేవుని మహిమను మనమందరం అనుభవించే రీతిగా మనందరము కూడా లైవ్ లో వచ్చిన బిడ్డలందరూ కూడా దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మనందరము కూడా ఆయన ప్రసన్నతను పొందుకుంటూ ఆయన మనసారా ఆశీర్వాదంతో ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న బిడ్డలుగా ఆయన ప్రసన్నతను పొందుకుందాం. ఈ లైవ్లోకి వచ్చిన బిడ్డలందరూ కూడా మోకరించి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మనసారా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 దేవుని జనరల్ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధ మహోగ్రానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆశీర్వాద ఆలోచనకర్త నీకే స్తోత్రాలు ప్రభు. గడిచిన ప్రభునైన వారిని రెక్కలు చాటును భద్రపరిచి దేవునికే స్తోత్రం నాయన. ఉదిక సమ ప్రభుని ప్రార్థించుకుని మాకు దయచేసి రెక్కలు ఇస్తే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్న ప్రభు ప్రవేశానికే స్థితి ప్రేమాన్ని దయచేసి మమ్మల్ని ప్రభ మా సంగపడిన క్షేమం స్తోత్రాలు చేయించుకుంటున్నాం రాజాన దేవానికే స్తోత్రం నాయన. హృదయ సమయ ప్రభావం ప్రభ నేను ఆనందించి మాకు దయచేసినందుకు నీ స్తోత్రాలు అని కొందాలు చేయించుకుంటున్నాం తండ్రి. నేను ప్రభుత్వ ప్రాబ్లంలో ప్రభు ఎవరైతే ప్రభునైనా వారి గురించి లేదా వారి కుటుంబాన్ని వారి యజమాని వారి బిడ్డల సమస్తం చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని మీరు ఆశ్రదించి దేవానికే స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాన్ని ఏమైతే అవసరం ప్రతి అవసరం మీరు తీర్చండి దేవానికే స్తోత్రాలు ప్రభా. ఇద్దరు మీద ప్రభుత్వం మరపెట్టిన తండ్రి వారి వాళ్ళకి ప్రభా మీరు తగిన జవాబు దయచి మరుచున్నాం దేవానికే స్తోత్రాలు ప్రభా. ఎవరైతే కన్నీటి విత్తనం సంతోషంగా పంట కోసం వాగ్దానం చేస్తా దేవానికే స్తోత్రాలు ప్రభా. మీరు ఎప్పుడు కన్నీటి చూడండి దేవానికే స్తోత్రాలు ప్రభా. అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మీరు చేసే దేవుడు దేవానికే స్తోత్రాలు ప్రభా. రీతిగా ప్రభావితానికంటే ప్రభా అత్యధికంగా మేలు దయచేయమడుచున్నాను దేవానికే స్తోత్రాలు ప్రభా. మీ దాసులు ఆదరించి జరిపించిన ప్రభా నీ సహాయం చేకూర్చమని మారద ప్రవేశం జ్ఞాపకంగా చేర్చుకోమని ఏసే నమ్మడుచున్నాను తండ్రి. అందరము కూడా ఇంతవరకు విజయాన్ని ఇచ్చి మనకు ముందు నడిపించిన ఆ దేవాది దేవుణ్ణి మనసారా దేవుని స్తుతిస్తూ ఆయన ప్రసన్నతను పొందుకుందాం. అందరూ కూడా వీలైనంత వరకు కూడా మోకరిద్దాం. మోకరించి రెండవసారి నాతో పాటు కలిసి ప్రభువును ఆరాధించి ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకుందాం. ప్రియులారా ఈ ఉదయకాలపు ఈ స్తుతి మన స్థితిని మారుస్తుందని నీ స్థితిని మారుస్తుందని గుర్తించి ప్రభువును మనసారా స్తుతించడానికి సిద్ధపడవలసిందిగా ప్రభునామాన్ని కోరుచు ఉన్నాను. విజయశీలుడా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్య నిన్ను వేడుకొనగా నా కాయములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్య నిన్ను వేడుకొనగా నా కాయములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా ప్రాణమును తానకు ఇచ్చిరావు.
Oh.
Oh,
Thank you.
చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నామనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నామనవులు నీవు హృదయం నిండిన కాలం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతం నాలో నీవే చెరగని దివ్య రూపం హృదయం నిండిన కాలం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతం నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో నిరాశా స్తుతి మహిమలు నీకే నాయేసు రాజా ఆరాధన నీకే తేజో నిరాశా స్తుతి మహిమలు నీకే నాయేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది హరినామ కందని క్షేమ శిఖరము ప్రేమ నాలో మధురమైనది హరినామ కందని క్షేమ శిఖరము ఏడు కోరుకున్నావు ప్రేమ చూపిన పరవశించినాలో మహిమ పడుతుంది మధురమైనది హరినామ కందని క్షేమ శిఖరము ప్రేమ నాలో మధురమైనది హరినామ కందని క్షేమ శిఖరము ఆయన ప్రేమే మాకు క్షేమ శిఖరము కనుక ఆ క్షేమ శిఖరమైనటువంటి ఆ దేవాది దేవుని సన్నిధానంలో మాకరించిన దేవుని బిడ్డలారా ఇదిగో ఇజ్రాయేల్ స్తుతించినప్పుడు వారి పట్ల విజయాన్ని ఇచ్చిన దేవుడు ఇదిగో మన పట్ల కూడా విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఇరుకో గోడలు కూర్చిన దేవుడు ప్రియులారా మనుషులకు అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యము చేయగలరు ఈనాడు మనుషులకు అసాధ్యమైనది దేవుడు మాత్రమే సాధ్యము చేయగలరు ప్రపంచానికి అసాధ్యము అనపడుతున్న దాన్ని దేవునికి సమస్తము సాధ్యమే సృష్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన నోటి మాట చేతే సృష్టింపబడింది కనుక ఆయన నోటి మాట చేత స్వాధీనపరచగలడు కనుక ఈ ఉదయకాలపు ఆరాధన చేసిన మనమందరం కలిసి ఒక్కసారి మోషే ఏ ప్రార్థన అయితే చేశాడో చేతులెత్తి ఒక్కసారి మనమందరము కలిసి చేతులెత్తి ఒక్కసారి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక్కసారి దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రాలు చెల్లుతామా హల్లెలూయా 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 దేవుని జనాగమా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభును ఆరాధించిన దేవుని జనాంగమ ఒక్కసారి నీ కుటుంబీకుల కొరకు నీ రక్త సంబంధుల కొరకు ఒక్కసారి నీ బిడ్డలు లేక నీ మనవళ్ళు నీ మనవరాలు అటు నీకు దూరంగా ఉన్న వారందరి కొరకు వారి యొక్క కుటుంబాల కొరకు ఒక్కసారి ఈరోజు ప్రార్థన చేద్దామా నీ రక్త సంబంధులు ఎక్కడెక్కడైతే ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారో ఏ రాష్ట్రంలో ఉన్నారో ఏ దేశంలో ఉన్నారో ఒక్కసారి వారి కొరకు నీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేయి మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం కలిగింది మనం కూడా ఈరోజు మన రక్త సంబంధుల కొరకు వారందరి కొరకు ప్రార్థన చేద్దాం నీ మనవుడు నీ మనవరాల కొరకు ఒక్కసారి వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం వారందరి క్షేమము మనం ఆరాధించిన యేసులో మాత్రమే ఉంది కనుక దయచేసి ఒక్కసారి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం ప్రతి రక్త సంబంధి కొరకు ప్రతి ఒక్క మనవుడు మనవరాల కొరకు నీ దూరంగా ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువానికే స్తోత్రం అంటే ఒక్కసారి ప్రభువానికే స్తోత్రం
అయ్యా ప్రతి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాను. మనసారా ప్రార్థన చేయి ప్రభువా, నీకు వందనాలు. అవును, నీకు దూరంగా ఉన్నారు. ఒక ఈ ఫోన్లో తప్ప దగ్గరగా వెళ్ళి చూడడానికి నేను స్థితిలో ఉన్నాను. కనుక ఒక్కసారి ప్రార్థన చేయవారి క్షేమం పోయి ఇలా నువ్వు వెళ్ళి చూడకపోయినా, నువ్వు వెళ్ళి దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోయినా, ఇదిగో నీ పక్షాన నువ్వు మరపెడితే దేవుడే వారిని ఆదరిస్తాడు, దేవుడే వారికి క్షేమ స్థితిని ఇస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువానికి ఇస్తాం ఒక్కసారి. ప్రభువానికి వందనాలు. విదేశాల్లో ఉన్నారు ఓ వారి కొరకు ప్రార్థన చేయి. స్వదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. ఒకసారి ఇతర గ్రామాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. నీ బంధువుల కొరకు, స్వగ్రామంలో నీకు దూరంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయి. ప్రభువానికి ఇస్తాం. ఈ ఉదయకాలపు స్తుతిలో ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేవాడు. కనుక నా కను దృష్టి నా మనస్సు పిల్లల ఎక్కడిద్దరు ముగ్గురు నానామ మంది కూడి ఉంటారు వారి మధ్య ముందు సెలవిచ్చారు దేవుడు ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువానికి ఇస్తాం. నీ కృప చేత బలపరచు, నీ మహిమ చేత నింపండి, ఆదరణ ఆనందం ప్రభువా, క్షేమాన్ని మీరివ్వండి అయ్యా. యేసుని కొందరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, మనం ఉండదు. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. ఒక్కసారి ప్రభువానికి వందనాలు. యేసునికి స్తోత్రాలు. నీ మహిమతో నీ కృపతో బలపరచనయ్యా, నీ మహిమతో నింపండియ్యా. యేసునికి వందనాలు. ప్రియులారా, ఈ లాక్డౌన్ మరి మే 3 వరకు పెరిగింది. దానికి కారణం ఏమిటో మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇక ముందు పొడిగింపు కాకుండా ఉండాలి అన్నట్టే కనీసం ఇప్పటి నుంచైనా, మనం ఇప్పటి నుంచైనా కాస్తంత మనసు విప్పి విరిగి నలిగిన మనసుతో దేవుడికి మారు పెడదాం. ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి నీ కృపను బలాటుకొనవద్దయ్యా, నీ కృప చేత బలపరచుదయ్యా. ఒకసారి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ప్రపంచాన్ని అయ్యా నెమ్మది లేకుండా చేస్తున్నా ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా, మా కుటుంబాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభా మీరు తప్పించండి అయ్యా అంటూ ఎవరు పట్టుకోవాలి. ఒకసారి కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎంత లాక్డౌన్ చేస్తున్నా వైరస్ యొక్క కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏ సమయానికి ఎవరి ఇంట్లో వైరస్ ఉందని వార్త వస్తుందో అనేటువంటి కలవరం మనందరికీ ఉంది. దయచేసి విడుదల ఒకసారి మనసు కలిగి యథార్థమైన హృదయంతో దేవుడి దగ్గర మొరపెట్టండి. దేవుడు మన పక్షాన్ని తన కార్యాన్ని చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాడు. కనుక మరొకసారి ప్రభువానికి స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. విజయాన్ని ఇచ్చేవాడు నీవే, మహిమ తలిపేవాడు నీవే, కృప చేత నింపేవాడు నీవే. అయ్యా మేము చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి బిడ్డలకు క్షేమ స్థితిని మీరు ఇవ్వండి అయ్యా, ఆయా కుటుంబాలకు క్షేమ స్థితిని మీరు ఇవ్వండి అయ్యా, మా బంధువులందరికీ క్షేమ స్థితిని మీరు ఇవ్వండి అయ్యా. నీ సురక్షితమైనటువంటి రెక్కల కింద ప్రభా భద్రపరచండి అయ్యా. నీకే స్తోత్రాలు. యేసు నీకు వందనాలు చెప్పిస్తూ ఉదయకాలపు ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేరిందని ఎరిగి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితి వినాకు. విజయాన్నిచ్చే దేవుడే, మన కుటుంబానికి విజయాన్నిచ్చి బలపరచును గనుక
ఒక్కసారి హృదయం మీద కుడి చేయి పెట్టి అందరూ నాతో పాటు ఏకీభవించండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. ఈ స్థుతిలో ఉన్న దేవుడు, నీ కుటుంబం మధ్యలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు నిన్ను బలపరచువాడు గనక ఒక్కసారి ప్రభువానికే స్తోత్రాలు. నా కుటుంబాన్ని, నన్ను ఒక్కసారి నీ కృప చేత బలపరచడాయని ఎవరి మట్టికి వారు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. యేసు నీకు వందనాలు స్తోత్రాలు. ఏ కలవరం నీ హృదయంలో ఉందో, ఏ కలత నీ హృదయంలో ఉందో, ఏ సాధన నీకు నెమ్మది లేకుండా నిద్ర లేకుండా చేస్తుందో, ఏ సమస్యలు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయో ఒక్కసారి హృదయం మీద కుడి చేపెట్టి ప్రార్థన చేయి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు నిన్ను స్తుతించి నిన్ను గర్వపరిచిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. ఈ లైవ్ లో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పున ప్రభాక్రీస్తునాభంలో ప్రభు విశ్వాసముతో వారు హృదయం మీద చేతులు ఉంచారు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అంధకార సంబంధమైనటువంటి సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి శత్రు భయం నుండి విడుదల కలుగును గాక. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత, ఆశీర్వాదము, ఆనందము కలుగును గాక. నీ మహిమతో నింపి బలపరిచి ఆదరించి దేవుడే తన మహిమైశ్వర్యము చేత ఈ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆదరించును గాక. అట్టి రీతిగా ఆదరించు నీకు సాక్షాత్తుగా జీవించడానికి నీ కృపను దయచేయమని మా రక్షకుడును, మా ప్రాణదాతను, మమ్మల్ని బలపరిచిన దేవాది దేవుని బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్చి ప్రవేశ రక్తమేచ్చి ప్రవేశ నామమును సంపూర్ణ విజయము కలుగును గాక. అందరికీ వందనాలు. దయచేసి సంఘ బిడ్డలారా, ఆ ప్రార్థనా జీవితాన్ని ఎక్కడా వెనకాడకుండా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు నమ్మని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.